హాయ్ ఫ్రెండ్స్, రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్కు స్వాగతం. ఈరోజు నేను తోటకూర పప్పుతో వచ్చేసానండి. తోటకూర పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ తోటకూర అనేది ముందు మనము కట్ చేసుకొని కడుక్కోకూడదండి. ఇలా ఒక గిన్నెలో నేను అన్ని వెనక కాడలు అన్నీ తీసేసాను. బాగా మొత్తం కాడలు తీయలేదు, పైన వేర్లు ఉంటాయి కదా, లేతగా ఉంది తోటకూర. కొంచెమే పైన అంతా తీసేసి నీళ్ళల్లో పెట్టుకున్నాను అండి. దీనికి కాసిన కొంచెం చింతపండు, రెండు టమాటాలు, ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను. ఒక 4-5 నిమిషాలు ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచడం వల్ల ఆ మట్టి అంతా వెళ్ళిపోతుంది. తర్వాత కుక్కర్లో నేను ఒక 1/2 అవర్ పప్పు నానబెట్టుకున్నాను అండి. ముందుగా పసుపు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను. నానబెట్టడం వల్ల బాగా మెత్తగా వస్తుందండి పప్పు. 1/2 అవర్ ఉడికేదానికి 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. తర్వాత టమాటాలు, ఇట్లా మొత్తము నేను శుభ్రంగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇట్లా సన్నగా ముక్కలు చేసుకొని తోటకూర ఈ విధంగా కుక్కర్లో అంతా పెట్టుకోండి. ఫస్ట్ పసుపు ఎందుకు వేసానంటే పప్పు చాలా బాగా ఉడుకుతుందండి. పసుపు అనేది ఫస్ట్ వేసుకోవడం వల్ల మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా లాస్ట్లో కొంచెం చింతపండు వేసాను, కొంచెం మీకు రుచికి తగ్గట్టుగా చింతపండు, మీకు ఎంత కావాలో అంత, తగినంత కారము. ఇలా అన్నీ వేసేసుకొని కుక్కరు మూత పెట్టుకుంటానండి. ఇట్లా మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ రానిచ్చేసి, తర్వాత గాలి అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాము. గంటితో అయినా మెదుపుకోవచ్చు, కానీ పప్పు గుత్తి అయితే ఇలాంటి కుక్కర్లకి గీట్లు పడకుండా బాగుంటాయి. కొంచెం ఉప్పు వేసి కలపెట్టుకున్నాను. తర్వాత తిరుగుమాత గింజలు, మనం తిరుగుమాత పెట్టుకునేదానికి గిన్నె పెట్టేసి తిరుగుమాత గింజలు ఫస్ట్, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం పొగ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఏం పర్వాలేదు, మాడలేదు నీట్గా. చిన్నపాయలు ఇట్లా ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలండి, అప్పుడే చాలా బాగా ఉంటాయి చిన్నపాయలు రుచికి మనకి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చిన్నపాయలు మెత్తగా ఇట్లా అనుకున్న తర్వాతే మనం వేసుకుంటే పప్పులోకి రుచి బాగా వస్తుంది. ఇతర మాతలు ఈ విధంగా వేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు, చిన్నపాయలు అన్నీ కొంచెం బాగా వేగితేనే పప్పు రుచి వస్తుందండి. తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. పప్పుని గిన్నెలోకి తిరగేసుకున్నాను. ఇలా కొంచెంసేపు మూసేసి ఉంచడం వల్ల పొగ అనేది బయటికి పోకుండా పప్పుకి పడుతుంది. ఆ పొగ అనేది బాగా రుచి వస్తుంది. ఆ బయటికి పోనీయకుండా తిరుగుమాత వాసన అంతా మనం తిరగవేసినప్పుడు తిరుగుమాతకి రుచి బాగా ఉంటుంది. పప్పు ఈ విధంగా చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.